ఓకే హలో వివాస్ అయితే మేము ఇందాక చేశాను ఇంకో కొత్త వీడియోతో నేను మీ బీచ్కి సిద్ధుని. ఓకే గైస్ అయితే మనం ఛానల్ని కనుక ఎవరైనా చూస్తున్నట్టయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్కి. అలాగే ఈ వీడియో ఖచ్చితంగా ఒక 10 లైక్ ఏమైతే పెడుతున్నాను కంప్లీట్ చేసేసేయండి. మీకు నచ్చితే కానీ పక్క లైక్ చేయండి. ఓకే నాకు అయితే ఈ టాపిక్లో మీకు చెప్తున్నది ఏంటంటే, మన ఫ్రీ ఫైర్లో కొత్త అప్డేట్ వచ్చింది కానీ అది వచ్చిందని చాలామందికి తెలీదు. తెలిసినా కానీ ఎలా వర్క్ చేయాలో ఎలా చేయాలో తెలియదు కాబట్టి ఓకే ఆ అప్డేట్ని మేము ఇప్పుడు ఈ వీడియోలో చూపించేస్తున్నాము. ఓకేనా, నెక్స్ట్ ఇంకో వీడియో అనేది గ్రెనేడ్స్, కుకింగ్ గ్రెనేడ్ ఎలా వాడాలి అని వస్తుంది. చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ వచ్చేసి దాని మీద ఓకే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ మేము ముందు తీసుకొస్తున్నాం. అయితే మీరు వితౌట్ ప్లేట్ చూసేసుకోండి. అరే పొట్టడ, ఇప్పుడు ఈ ఇంట్లోకి అనేది అయితే వచ్చేసాము. ఈ ఇంట్లో మనము ఇక్కడ మా టీమ్మేట్ని అనేది అయితే ఇక్కడ కూర్చోబెట్టాను. ఇక్కడ కూర్చోబెట్టాను చూడండి గాయ్స్. అయితే దీని పేరు వచ్చేసి టీమ్మేట్ జంప్ బూస్టర్ అని దీని పేరు గాయస్. అది కూడా మన టీమ్మేట్ తోటి. ఓకేనా గాయస్, అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నా టీమ్మేట్ని అనేది ఇక్కడ కూర్చోబెట్టాను. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు మంచి ఈజీగా నేను అనేది దీని మీదకి ఎక్కిపోతాను. ఈ రూఫ్ మీద కానీ ఎక్కేసాను. చూసారా గాయస్, రూఫ్ మీదకి అయితే ఎక్కేసాను. నోబడే గాడు ఎవడో కానీ కాలు వస్తున్నాడు, చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. వాడు కొంచెం ఫినిష్ చేసి వచ్చేస్తా. ఓకే అయిపోయింది, వాడిని ఫినిష్ చేసేసాము. ఓకే ఇప్పుడైతే వేరే ప్లేస్లో అయితే ట్రై చేద్దాం. ఓకే కూర్చున్నాడు మా ఫ్రెండ్ అయితే కూర్చున్నాడు. ఓకే రైట్, పద ట్రై చేద్దాం. ఓకే లైట్స్ ఒకసారి మళ్ళీ చూడండి గాయస్. ఎలా అయితే జంప్ అయితే చేస్తున్నాను చూడండి మీరు, నేను ఏ టైప్లో అయితే జంప్ చేస్తున్నాను. మా ఫ్రెండ్ మా టీమ్మేట్ మీద అయితే ఆరామ్సే ఇట్లా జంప్ చేశాను. జంప్ చేసేట డబల్ టైం జంప్ చేయాలి గాయస్, డబల్ టైం. ఓకేనా, డబల్ టైం జంప్ చేస్తే కానీ మీకు ఆ జంప్ బూస్ట్ అనేది ఆన్ అవుతుంది. మీ టీమ్మేట్ మీద అనేది జంప్ బూస్ట్ అనేది ఆన్ అవుతుంది. అయితే ఇప్పుడు ఆ జంప్ బూస్ట్ ఏ యానిమేషన్లో క్రియేట్ చేశాడు మనం గెనినా గాడు చూద్దాం. ఇప్పుడు మనం కొంచెం కింద పడిపోయాను. ఓకే ఏమనుకోకండి, బ్యాగ్ నుండి సౌండ్ కొంచెం గలీజ్ వస్తే ఏమనుకోకండి. ఇప్పుడు మైక్ అయితే యూజ్ చేయట్లేదు నేను, ఎందుకంటే మైక్ కొంచెం ప్రాబ్లం అయిపోయింది, అది ఖరాబ్ అయింది. ఓకే కొత్త మైక్ కొనుక్కోడానికి టైం పడుతుంది. ఓకేనా గాయస్, బ్యాక్ గ్రౌండ్ సౌండ్ కొంచెం గలీజ్ వస్తే ఏమనుకోకండి. అయితే చూడండి ఇప్పుడు దాని యానిమేషన్ అయితే ఎలా వస్తుందో చూడండి. మీరు చూసారా, ఒక టైర్ విధంగా వస్తుంది, అది టైర్ టైప్లో వచ్చేస్తుంది. బ్లూ కలర్ టైర్ లాగా వస్తుంది, కానీ మరీ ఓవర్గా జంప్ చేయలేము. కొంచెం ఒక 1 మీటర్ వరకు జంప్ చేయగలుగుతాము. చూసారా ఎలా ఉంది దాని యానిమేషన్, అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మన గెరిన మాత్రం ఆసమ్గా క్రియేట్ చేశాడు దాన్ని అయితే. ఓకేనా, చూసాడా మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నేను కస్టమ్స్ ఆడితేనా కానీ ఏమైనా ఆడినా కానీ చాలా చాలా యూజ్ అవుతుంది మనకి, ఇది ర్యాంక్లో కానీ చాలా యూజ్ అవుతుంది. ఓకేనా గాయస్, థ్యాంక్ యూ గరీనా, థ్యాంక్ యూ. ఓకేనా, అయితే ఇప్పుడు మనం నార్మల్ బయట చూద్దాం. చూసారా గాయస్ మంచిగా, మనం ఏ ప్లేస్లో అన్నా మనకు ఈజీగా వర్క్ అవుతుంది. ఈ ట్రిక్ అనేది చాలా బాగుంది కాబట్టి మీరు కూడా ఈ ట్రిక్ అనేది యూజ్ చేయండి, కానీ ట్రై చేయండి, మీకు నచ్చుతుంది ఈ ట్రిక్ అనేది. ఓకేనా గాయస్, ఓకే ఇంకో నెక్స్ట్ క్లిప్ అయితే చూపిస్తాను మీకు. ఓకేనా, ఓకేనా గాయస్. అయితే ఇప్పుడు మనం క్లాస్ స్క్వాడ్ ర్యాంక్లో చూద్దాం. క్లాస్ స్క్వాడ్లో అయితే చూసారా, క్లాస్ స్క్వాడ్లో ఇప్పుడు మన శ్రీనుగాడు జంప్ చేస్తున్నాడు. ఓకేనా, చూసారా యానిమేషన్ బాగా వస్తుంది. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటండి గాయస్, ఇప్పుడు మనం మన మీద ఎవరైనా క్రౌచ్ చేసి మన మీద ఎవరైనా జంప్ చేసినప్పుడు ఈ ట్రిక్ అనేది, ఈ ట్రిక్ యూజ్ చేస్తున్నప్పుడు మనకి ఈ యానిమేషన్ అనేది కనిపించదు గాయస్. మనం ఎప్పుడైనా క్రౌచ్ చేసినప్పుడు మన మీద ఎనిమి ఉన్నప్పుడు ఈ యానిమేషన్ అనేది మనకు అబ్సల్యూట్లీ కనపడదు. ఈ యానిమేషన్ ఓన్లీ ఎవరైతే జంప్ చేస్తున్నారో, క్రౌచ్ ఉన్న వాళ్ళ మీద జంప్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే యానిమేషన్ అనేది విజిబుల్గా కనబడుతుంది. ఓకేనా గాయస్, అలాంటి నీకు ఆ క్లిప్ చూపిస్తాను నీకు. ముందు వస్తుంది మీకు చూడండి, దీని తర్వాత మీకు ఇప్పుడు అదే వీడియో. చూసారా గాయస్, మనకైతే ఎలాంటి యానిమేషన్ అనేది కనిపించలేదు. మనకి ఎలాంటి యానిమేషన్ అయితే కనిపించలేదు. ఓన్లీ మనం వేరే వాళ్ళ మీద కూర్చున్నప్పుడు మాత్రమే ఈ యానిమేషన్ అనేది మనకు విజిబుల్గా ఉంటుంది. ఓకేనా గాయస్, ఈ వీడియో గురించి మీకు చాలా తెలిసిందనుకుంటున్నాను. ఓకే బాయ్ బాయ్ టాటా, ఇంతే ఇప్పుడు వరకు మాత్రం ఇంతే.